చిత్తూరు జిల్లా రామసముద్ర మండలం కాపుపల్లి గ్రామంలో పలువురు రైతులు బంతిపూలు సాగు చేశారు. కరోనా వల్ల కొద్ది రోజులుగా పూలకు ధర లేదని, ఇప్పుడు దసరా వచ్చినా ధర పలుకుతుందిలే అనుకున్న సమయానికి అధిక వర్షాలకు ఆశలు ఆవిరైపోయాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. విలేజ్ రామసముద్రం మండలం శంభకూర్ ఫస్ట్ చిత్తూరు డిస్టిక్ట్. మేము వచ్చి ప్రతి సంవత్సరము దసరాకి 100-150 రూపాయలు అమ్ముతుంది అనే దశతో వేసాము. పత్తి తోట ముక్కలకి మధ్య ఉన్నది. తర్వాత వచ్చింది, ఇది రోజు వర్షం పడేదానివల్ల ఆ పండగ ముహూర్తాల టైంలో మనము పూలు కోస్తే మంచి రేట్ అమ్ముతుంది. ఆ టయానికి తెరపివ్వడం లేదు. వర్షం పడేదానివల్ల 40-50 రూపాయలు ఉండే పూలు కూడా 20-10 ఉంటున్నారు. ఈ రేట్లకి ఏం గిట్టుబాటు కాదు. మనకు వచ్చి మొలకే వచ్చి 3 రూపాయలు పడుతుంది. ఇప్పుడు వచ్చి చూస్తే మొలక డబ్బులు మందుల డబ్బులే వచ్చేట్టుగా లేదు. పరిస్థితి ఇలా ఉంది, ఏం జరుగుతుంది ఏమొచ్చుకుంది. మెయిన్ మొలక నాటే నుంచి వర్షం వల్ల నల్లగా మచ్చ రావడము, దానికి మందు కొట్టడము, మగ్గ వచ్చినప్పుడు లేబర్లకి ఈ మందులు కొట్టి మగ్గ వచ్చినప్పుడు నల్లగా తిరుగుతూ ఉంది. భయంకరం ఖర్చు వస్తుంది. ఈ కరోనా ఒకటి, పైగా ఈ వాన ఒకటి, రెండు మిక్స్ చేసి ఈ దసరా అమ్మడం లేదు. అసలు అడిగేవల్ల లేదు మొత్తానికి. ఇంతవరకు అయితే టెంకాయల పండుగ నుంచి ఇక్కడ దసరా వరకు ఏం ముహూర్తాలు అవి ఇవి ఏమీ లేవనేసి లాస్ వచ్చింది. ఇప్పుడన్నా అమ్ముతుంది అనుకున్నాము. ఇప్పుడేమో అమ్మే క్రేజ్ అవుతా ఉంది. ఈ వర్షం వల్ల పూ డ్యామేజ్ వచ్చి ఆ తేమ వల్ల కొండం లేదు. ఇవన్నీ కానీ అనుకూలిస్తే రేట్ ఏమో అమ్ముతుంది. దానివల్ల ఏం చేయాలో అర్థం కాకుండా ఇలాగే పెట్టుకున్నాం తోటలో. ఈ తోటల్లో పూలు ఎక్కువైపోయి డ్యామేజ్ వస్తూ లాస్ వస్తున్నది మా రైతులకి. దీనికి ఏదైనా ప్రహరించి ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటున్నాము, చూడాలనుకుంటున్నాము.